మాటలతో నేను తయారుగున్నా. సుధుమా మరి ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. బ్యాంకులు నరుచుకున్న రాజేందర్ అన్న కొత్త లోన్లు తీసుకోవచ్చునట రైతన్న. జోలి పట్టిన సత్తి అన్న అన్న ఇక్కడ్రా కారు వస్తున్నది ఇయన్న. అబ్బా అడగంగా నేస్తున్నావు అన్న. అరే ఫరూఫాలు వేసినావు నిజంగా ఆడుకునేటోని అనుకున్నావా అన్న? ఫరూఫాలు వద్దానా నాకు, 10 పైసల బిల్లు ఉంటాయి. ఏ మీరేమన్నాను రుల్లా, ఈటెల రాజేందర్ సార్ కూడా ముక్కుసూటి మనిషే, లోపట ఏదనుకుంటాడో బయటికి అదే చెప్తాడు. దావుడు మూత అంటే సార్కి అసలే నచ్చేటట్టు లేదు. మొన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతందుకు కాంట్రాక్టర్లు ముంగట్కస్తలేరని ఎంత క్లారిటీగా చెప్పిండు. ఏడాడు రువ్వడితోని పనులు జరుగుతున్నాయి కూడా చెప్పే. ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా అంతే క్లారిటీగా అడిగేసిండు. బ్యాంక్ ఆఫీసర్లు మనతోని మర్యాదగా మాట్లాడితే ఏం అడగాలనుకుంటామో మన తరపున ఈటెల సార్ అదే అడిగినట్టు అనిపించింది నాకైతే. ఆనకాలం మంచి కావట్టే, ఏసం పనులు సురువాయే. మరి పెట్టుబడికి పైసలు కావాలి కదా, లోన్ కని బ్యాంకు కొతే సతాయిస్తుర్రట. పైసలు లేవు రేపు మా పని. సర్కారు కడతామన్న లోన్ల మీద వడ్డీ కూడా గుంచుతుర్రట రైతుల తాన్నే. ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడుతందుకు బ్యాంకులతోని మీటింగ్ పెట్టిండ్రు పైసల మంత్రి వ్యవసాయ మంత్రి కలిసి. 1200-1300 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా లాభం అయిందా లేదా చెప్పండి. మీరు పైస పైస గురించి మాట్లాడుతున్నారే, ఇక్కడ ధర్మం అంటున్నా మీకు, ఏం న్యాయం అంటున్నా మిమ్మల్ని. అర్థమైందా రాజేందర్ అన్న చెప్పిన లెక్క? సర్కారోళ్ళు 17,000 కోట్లు మాఫీ చేశారు కదా, అదే రైతులతో కట్టిస్తే 1200 కోట్లు మొండి పద్దుల కింద బ్యాంకులకు రాకపోవునట. గంత లాభం జరిగిన సతాయించే వరకు నిమ్మలంగానే గడిగి పడేసిండు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి నీకు ఇట్లే ఉంటుందా? మెకానికల్ ఉంటుందా? వ్యాపార సంబంధం మొత్తం బ్యాంక్ అంటేనే వ్యాపారమా? మంచిగా అడిగినావు సారు. ఇక నన్న టైంకి లోన్లు ఇవ్వండి, రైతులను తిప్పల పెట్టకుర్రి. మనం ఎంతో రిస్క్ తీసుకొని భద్రాచలం పోతాం, ఆడ ఇంత పెద్ద లైన్ ఉంటుంది, రాముల వారిని చూడబోతున్నాం అనే ఆనందంలా ఎంతసేపు అయినా నిలబడతాం. దగ్గరకు పోతా ఉంటే మన ఆనందం ఎక్కువైతుంటది. ముంగట్టుకోయి దేవుణ్ణి పురాగా చూసి దండం పెట్టక ముందే ఆ నడవాలమ్మ నడవాలి నడవాలి అని పంపిస్తూనే ఉంటారు. అబ్బా జరసేపు తృప్తిగా చూడనిస్తే ఏమైతుండే అని అనుకుంటాం. ఆడ కనబడే దేవుణ్ణి ఇప్పుడు మేము మీకు చూపిస్తాం, చూడరి మరి. మంచిగా దర్శనం చేసుకోండి సీతారాములను. మూల విరాట్ రూపం చూసే భాగ్యం కలిగింది. భద్రాచలం పోయి లైన్ల నిలబడితే గానీ గీ రామయ్యం చూడలేం. అయితే రాముల వారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తందుకు ఎవలో పోటవ తీసి సోషల్ మీడియాలో పెడితే చూసి తరిస్తున్నారు భక్తులు. కానీ చిత్రమైన ముచ్చట ఏంటంటే, ఈ నడుమనే భద్రాచలంలో కొత్త రూల్ పెట్టిర్రు, పైంట్లు వేసుకొని లోపట్టుకోవద్దు, కెమెరాలు స్మార్ట్ ఫోన్లు తీసుకోవద్దని. ఏమున్నా ఇగో గీ కౌంటర్ కార్డు ఇచ్చిపోవాలి. పోలీసు వాళ్ళు కూడా చెకింగ్ చేసి లోపలికి పంపుతారు. మరి గింత స్ట్రిక్ట్ ఉన్నాక కెమెరాతో ఎవరు లోపట్టుకోయినట్టు, ఎవరు పోటవ తీసినట్టు, ఎవరు బయటికి ఇచ్చినట్టు? గా ఉత్తమ రామభక్తుడు ఎవరో ఆఫీసర్లు తెలుసుకున్నారో, లేకుంటే ఒక్క రాముల వారికే తెలుసునో? అమ్మా 3 రోజుల చిన్నపిల్ల బోర్బాయిల వాడి ఎట్లా పడ్డదో ఏమో, లోపట ఎంత కష్టం ఎలా పోసిందో బిడ్డ, కన్నుళ్ళ కడుపు ఎంత తొక్కులాడుతున్నదో. ఈసొంటి బాధలు ఇంకెవ్వరికి రావద్దు దేవుడా. ఎంత పని చేసింది బోర్బాయి, అప్పుడే ఊడ్చిపడేస్తే అయ్యేపోవు. బోరు పొక్కలు ఏడున్నా మీరే తెంబటే ఊడిపోయిర్రి. ఓర్ దేవుడో, ఇది భూమా జల్లడనా? అడుగు అడుగుకో పొక్కున్నది, రండ్రి రండ్రి ఆకలైతుంది మింగుతా అని అన్నట్టుగానే బోర్లు నోర్లు తెరిచినాయి. పట్నం శివారు పెద్దంబర్పేట కాడ గీ ముత్తమంతా జాగల్నే ఒకటి కాదు 10 కాదు 67 బోర్లు కుదిర్రు. దబ్బడంతో తూట్లు పెట్టినట్టే ఉన్నది పో, నీళ్ల కోసం అనుకునేరు. పక్క పొంటే బోరు బండ్ల మెకానిక్ షాపులుంటాయి, ఆడ రిపేర్ చేపించుకొని గీడ టెస్టింగ్ చేస్తారన్నట్టు. ఇట్లా దమ్మడ దిమ్మడ బోర్లేసుడే తప్పు, మరి వేసినోళ్ళు కూడిపిపోవాలనా? అట్లా నిడిచిపెట్టిర్రు. జాగ ముద్దుగుందని ఆయనతో పోరగన్లు ఆడుకుంటాటు పోతే ఏంది పరిస్థితి? గాయంతన్న సోయి ఉండద్దా? ఆఫీసర్లకు తెలిసి ఉర్రికొచ్చి ఇగో గిట్ల కూడిపేసిండ్రు. బోర్లు గిట్లున్నాక పోరగాళ్ళని మింగకుంటే ఏం చేస్తాయి? మీ ఇంటి కాన్నో భూముల కాన్నో శిలకల కాడనో నీళ్లు వడని బోర్ పొక్కను అట్లనే ఇడిచిపెడితే తెల్లారంగానే పోయి ఊడిపోయిర్రి. ఈయనెవరో వస్తున్నాడు. ఓనా ఆఫ్ ఆఫ్ అన్నా, ఎంత ఉంటే అంతే అన్నా. అన్నా అన్నా ఏయన్నా పైసలు కాల్ చేతులు మంచిగుంటే అన్నా ఇరగొట్టుకొని వస్తే వేస్తావా అన్నా? నీ పేరు యాడ్ చేసుకుంటాను నా ఫిలీజ్ ఏయ్యానా. చూడు చూడు చెయ్యి పెట్టు, ఎట జేబులో పెట్టు, పర్సులో చూడు, గలగాల అంటున్నాయా? అబ్బా
అన్నా ఏమన్నా ఉంటే ఇచ్చుకోండి అన్న. అరే ఏంటన్న నవ్వుబాట్లు అవుతున్నది? నిజంగా అన్న నేను అడుగుటలేను, అవసరం ఉండే అడుగుతున్నా. అబ్బా నేనేమన్నా తాట బిల్లరా మనవని అయితే అనుకుంటున్నావా? అంబాని కళ్ళుని అయితేనా? జిందాల్కు తోకసూటం అయితేనా? నీకోసానికి ఆడుకునే తిఫలు వచ్చింది నాకు ఇప్పుడు. అరే ఫరూఫాలు వేసినావు, నిజంగా ఆడుకునేటో అనుకున్నావా అన్నా? ఫరూఫాలు వద్దానా నాకు? ఫరిఫైసర బిల్లు ఉంటే గారానికోసానికి అన్న వద్దు నాకు. ఇది కొండంతా వీలు కనబట్టినట్టు బిచ్చమడుకొని పది పైసలు అడుగుతావేంద్రా? ఉన్నా ఇయ్యన్నా పైసలు ఇయ్యన్నా, అవసరం ఉన్నది 100 రూపాయలు. అరే చిల్లర కోసం నేను అడుగుతుంటే 100 తీసుకొని ఏ బొంద మీద పెట్టుకోవాలి నేను? వద్దానా నాకు? 5 పైసల బిల్లలు, 40 పైసల బిల్లలు, 20 పైసల బిల్లలు ఉంటే చూడు. అట్లా 10-20 పైసలు అడుగుతున్నా ఇజ్జత్ దియగ్ర నీకు దండం పెడతా? అబ్బో నువ్వు సినిమాల హీరోయిన్ సాఫిత్రివి, నీకు ఇజ్జత్తు నేను తీసుడు, మంచిగున్నది కథ బాయ్. నువ్వు రాగిల పడుకు శీర దేకున్నా నాకేం కాదు, కానీ నువ్వు గతగా తిప్పల వాడకు. ఆ శిల్లర్ ఎవ్వడియాడు లేవు కూడా ఇప్పుడు. నేను ఆ తిప్పల వాడన్న 10-20 పైసల బిల్లలు జమ చేసుకుంటా సీరల పూర్తికి. నువ్వు కిరాయ పూర్తికి బీదర్ పోయేస్తా 2000 రూపాయలు. నువ్వు అడుక్కున్నగా 10-20 పైసలు ఖర్చు పెట్టినీకి నేను నీకు 2000 రూపాయలు ఇవ్వాల? పోతే 2000 రూపాయలు పోతాయేమో, కానీ 10 పైసల బిల్లకే సీర వస్తుంది. రూపాయికి 10 అంటే 5 రూపాయలకి ఎన్ని వస్తాయి? 50 సీరల మీదనే వస్తాయి. ఇంకా నీకు ఇప్పుడు ఎడ దొరుకుతాయిరా 10-20 పైసలు? ఆట అనలే దొరకడు కష్టం ఉన్నదంటే ఇంత మందిని అడిగినావు కదరా, ఒక్కళ్ళని ఇచ్చిండ్రా? ఎవరిని అడిగినా ఊరతలేవుగా షారాన ఆటానా 10 పైసల బిల్లలు. అరే ట్రాఫిక్ సింగల్ అక్కడ ఆడుకునేటోళ్ళ తాను ఆడుకొస్తా, అలా తాను ఉంటాయి. ఈ పైసలు చెల్తలేవు అంటే మొత్తం నాకే ఇస్తారు, చీరలు కొనుక్కొస్తాయి అప్పుడు. ఢిల్లీలో రూపాయి కిలో ఉల్లిగడ్డలు ఇస్తున్నారంటే ఏలా ఛార్జీలు పెట్టుకుని పోయేటట్టున్నావు కదా, దిమాగ్ పనిచేస్తుందారా నీకు? అబ్బా షాన్మినార్ లగ్వ చీరలు కిలల్లే కమ్ముతున్నారు అంటే కేరేందర్ గుడి టాలెట్ మాట్లాడుకొని పోలేదా? నీ సంగతి నాకు తెలియరా? అరే సత్యగా 10 పైసలకి నూలు పోగు కూడా రాదురా, దుక్కునపోడు ఎందుకు ఇస్తాడు అనుకుంటున్నావు? 10 పైసల పేరు మీద దుక్కునాన్ని పబ్లిసిటీ చేసుకుంటుండు. అక్క నాకు ఒక డఫ్ట్ కొడుతున్నారు, 10 పైసలకే సీర అమ్ముతున్నారు అంటే 10-20 పైసల బిత్తుల బంగారం ఏమన్నా ఉంటదా అక్క? కరగబోసి తీసుకుంటారా? అదేం లేదురా, ఆషాఢం ఆఫర్లను పెట్టి పాత స్టాక్ ని మొత్తం ఒడగొట్టుకున్నట్టు ఇది కూడా గసంట ఆఫరే, పాత సీరలు అమ్ముతుర్రేమో. అక్క పట్నాలలో కూడా సీరల దుకాణాలు ఉన్నాయి కదా, బొమ్మల బదర్ చందనం సిస్టర్స్. అక్క ఆలెందుకు అమ్ముతలేరు అగ్బకే సీరలు? పండగ ఆఫర్లు, ఎండకాలం ఆఫర్లు, చలికాలం సేల్స్ అని పాతయన్నీ అమ్ముకుంటారా? ఆ ఆఫర్లు పోతే దొరకాయని మనమేమో లైన్ నిలబడి మరీ కొనుక్కుంటాం. నువ్వు మస్తు చెప్తావిగా, మీరు ఎవరు అమ్ముతనే లేరు 10 పైసలకు సీర. నువ్వు వార్తలు చెప్పుకో, నేను సీరలు కొనుక్కొస్తా బీదర్ పోయి. సతిగా నీకు ముచ్చట తెలుసారా, ఆ ఆఫర్ బీదర్ వాళ్ళకేనట, అంటే కర్ణాటక రాష్ట్ర పోలకే. నీకు కన్నడ రాదు, నీకు ఇయ్యరు. ఎందుకు రాదు? నాకు కన్నడం రాదు అనుకుంటున్నావు? అబ్బా సీర దుకాణం వెళ్ళి ఇదే కడిమి రేటల్లో కుడితిద్దరు ఇంతల్లా, ఇట్లా అడుగుతా ఎవరన్నా చూసి పెడతారు. ఇంట్లో దాసకు మీదనో దువ్వుట్లోనో అమ్మమ్మ దాసే ఉంటది, అడ పోయి దేవులాడతా నేను ఇంట్లో దాసక మీద. అయ్యో బిత్రి సతి, ఏ ఆఫర్ పెట్టినా మందిని ముంచినందుకేరా? అమ్ముడు అని పాత సరుకు అంతా తెచ్చి మన మొగాన కొడతారు ఆఫర్ల పేరు మీద గంతే. బ్యాంకులు నరుచుకున్న రాజేందర్ అన్న కొత్త లోన్లు తీసుకోవచ్చునట రైతన్న. జోలే పట్టిన సత్తి అన్న. అన్న ఇక్కడ్రా కారు వస్తున్నది ఇయన్న. అబ్బా అడగంగా నేస్తున్నావు అన్న. అరే ఫరూఫాలు వేసినావు, నిజంగా ఆడుకునేటో అనుకున్నావా అన్న? ఫరూఫాలు వద్దానా నాకు? 10 పైసల బిల్లు ఉంటే ఇక ఇవి మన ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతో మనం తప్పకుండా మళ్ళా కలుద్దాం. తడా.